దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. షాలేము జీవవాకు ప్రియులకు ఇదిన దేవుని మాటలు బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఉదయాన్నే దేవునికి సమయం ఇవ్వండి. తప్పకుండా దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఒక భయం మనలో ఉంటుంది. వింటున్న వాక్యము హృదయం అనే పలక మీద రాసుకుని ధ్యానం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే ఒక శ్రేష్టమైన మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకంగా శ్రద్ధగా పనిచేసుకుంటే ఏమవుతాము అనేది ఇక్కడ ఒక ఆలోచన. అనేక మందికి పని అంటే భయం, పని జోలికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. పని చేసుకోకపోతే ఎలాగ మరి, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అన్నాడు. కష్టార్జితం మన చేతిలోకి రావాలంటే పని చేసుకోవాలి. పని చేసుకోగలిగితేనే ఆ దరిద్రం నుండి బయటపడతాం. శ్రద్ధగా ఇంకా మంచిగా ముందుకు వెళితే ఐశ్వర్యవంతుడయ్యే మంచి కృప ఉంటుంది. ఎందుకంటే పిల్లరా, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని లేఖన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. బద్ధకాన్ని వదిలిపెట్టి ప్రతి పనిలో బద్ధకం ఉండకూడదు. మరి ముఖ్యంగా దేవుని పనిలో బద్ధకం ఉండకూడదు. ఆయన పని చేయటం వల్ల రెండంతలుగా దీవించబడతా. పని అని బద్ధకంగా మనం ఏది చేసినా క్షేమల యొద్దకు వెళ్లాల్సిందే. క్షేమలు ఎప్పుడు కష్టపడతా ఉంటాయి. వాటికి రాజునుడు న్యాయాధిపతునుడు. వాటి నడతను చూసి మనం నేర్చుకోవాలని లేఖన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కనుక ప్రిల్లరా, జీవితంలో అనీజీ అనేది వచ్చిందంటే పని వలన. ఆ పని వలన నిరాశకు గురవుతూ ఉంటాం. పని చేసుకుంటే దరిద్రం నుండి విడుదల పొందుకుంటాం. బద్ధకం వదిలిపెడితే పని అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. కనుక ఎవరికి భారాలు, ఎవరికి పని బాధ్యతలు దేవుడు వాళ్ళకి నియమించాడు. ఖచ్చితంగా ఆ పని బద్ధకం లేకుండా చేసుకుని ముందుకు వెళ్దాము, ఆశీర్వాదం పొందుకుందాము. ఇంకా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు సొసైటీలో ఒక మంచి స్థానాన్ని కలిగి ఉంటాడు. డబ్బు వరకనే రాదు, శ్రద్ధ పెట్టి మంచిగా బద్ధకం లేకుండా పనిచేసుకుంటే రావాల్సిన ఆర్థిక స్థితిగతిని దేవుడు పెంచుతాడు. మన కష్టార్జితం మన దగ్గరే ఉంటుంది, ఎవరు దోచుకోరు. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు. అట్టి మంచి వాక్యమునిచ్చిన దేవునికి స్తోత్రాలు. దేవుడి మాటలు దీవించునగాక. ఆమేన్.